Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహాత్మకంగా నాదెండ్లకు పవన్ పవర్ కట్. ఒక గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ ఆన్సర్, దాని పక్కనే మరో పెద్ద గీత గీస్తే సరిపోతుంది. ఇదే పద్ధతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాటించినట్లున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, పార్టీలో నాదెండ్ల మనోహర్ పైన సోదరుడు నాగబాబును తీసుకొచ్చి పెట్టారు. ఇంతకాలం పార్టీలో నెంబర్ టూ ఎవరంటే నాదెండ్లనే చెప్పేవారు. అయితే ఇప్పటి నుండి నెంబర్ టూ ఎవరంటే నాగబాబు అనే చెబుతారు. పవన్ ఎందుకు ఇలా చేస్తారని అడిగితే అందుకనే అనే సమాధానం వినిపిస్తోంది. విషయం ఏంటంటే, పార్టీలో పవన్కు మించిన ఇమేజ్ నాదెండ్లకు వచ్చేస్తోంది. ఎలాగంటే, పవన్ అసలు చాలామందితో టచ్లోనే ఉండరు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండే పవన్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే పార్టీ ఆఫీస్కు వస్తున్నారు. పార్టీ నిర్వహణ మొత్తాన్ని నాదెండ్లపైనే వదిలేశారు. దాంతో ఏమైందంటే, పార్టీలోని చాలామంది నేతలు ఏ అవసరం వచ్చినా పవన్ కాకుండా నాదెండ్లతోనే మాట్లాడుతున్నారట. కొన్నిసార్లు నాదెండ్లు కూడా సర్వం నేనే అనే పద్ధతిలో వ్యవహరించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి కాంగ్రెస్లో ఉన్నంత వరకు నాదెండ్లను ఎవరూ పట్టించుకోలేదు. నాదెండ్ల జనసేనలో చేరిన తరువాతే పాపులారిటీ పెరిగింది. ఆయన కూడా పాపులారిటీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ నాగబాబుకు మంటగా ఉందట. పవన్ అందుబాటులో లేకపోతే నేతలు తనను కాంటాక్ట్ చేస్తారని నాగబాబు అనుకున్నారు. అయితే ఎవరూ అలా చేయటం లేదట. ఇదే విషయాన్ని పవన్తో నాగబాబు చెప్పినట్లు సమాచారం. దాంతో అన్ని విషయాలను ఆలోచించుకున్న తరువాతే హఠాత్తుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్నకు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ తర్వాత పార్టీలో నాగబాబే అవుతారు. పార్టీ నేతలే కాదు, చివరికి నాదెండ్లు కూడా ఏ అవసరం వచ్చినా నాగబాబుతోనే మాట్లాడాలి. మొత్తానికి అన్న రూపంలో నాదెండ్లకు పవన్ చెక్ పెట్టారనే ప్రచారం మొదలైంది. అందుకనే కదా పెద్దలు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పేది.